గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఆరోబిని దాటి అటువైపుగా ప్రయాణం చేయాలంటే ప్రజలందరూ ముక్కు మూసుకొని మరీ వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎటువంటి దుర్వాసన లేకుండా నిరభ్యరంతంగా ప్రయాణిస్తున్నారంటే అందుకు కారణం బాపట్ల కమిషనరే అని చెప్పుకోవచ్చు. బాపట్లకు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు భాను ప్రతాప్. మొట్టమొదటి రోజు నుంచే పట్టణంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. అదేవిధంగా బాపట్ల నుంచి పెదనందిపాడు, కాకుమాను మరికొన్ని గ్రామాలకు వెళ్లడానికి ప్రధానమైన రహదారి అదే. అయితే అటువంటి రహదారికి సుమారు 20 మీటర్ల దూరం నుంచి పట్టణంలో సేకరించే 40 నుంచి 50 టన్నుల చెత్తను అక్కడ డంపింగ్ యార్డ్ లో వేసేవారు. దానితో డంపింగ్ యార్డ్ లోని చెత్త చెదహరాలతో దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతూ అటుగా ప్రయాణించేవారు. అది గ్రహించిన మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సమస్యను పరిష్కరించాలని నూతన పరికరాన్ని కొనుగోలు చేసి తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసే విధంగా ఎంతో కఠినంగా అమలు చేశారు. గతంలో అడవిని తలపించేలా ఉన్న డంపింగ్ యార్డ్ ప్రస్తుతం చూడడానికి ఎంతో బాగుండేలా చర్యలు చేపట్టారు. త్వరలో డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పలు రకాల పూల మొక్కలను పెంపకం కూడా చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని 34వ వార్డు ప్రజల సేద తీరేందుకు అనుగుణంగా 5 ఎకరాల పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమైన రోడ్డు వెంబడి ఉన్న చెత్త చెదారాలను కూడా తొలగించి పారిశుద్ధ్యం విషయంలో ఎప్పటికప్పుడు మెరుగైన ఆలోచనల ద్వారా పట్టణాన్ని సుందర వనంలో తీర్చిదిద్దేందుకు కమిషనర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. బాపట్ల పురపాలక సంఘంలో ఉన్నటువంటి పాత కంపోస్ట్ యార్డ్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అంతకుముందు బాగా ఫిలప్ అయిపోయి ఇబ్బందికరంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా బ్యాడ్ స్మెల్తో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా స్క్రీనర్స్ పెట్టి ట్రీట్ చేసి ప్రస్తుతానికి ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా చేశాము. 18 ఎకరాల్లో 5 ఎకరాలు రాబోయే రోజుల్లో బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీకెండ్స్లో సేరదీరడానికి ఒక చక్కటి మున్సిపల్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. ఆ మున్సిపల్ పార్క్ నమూనా కూడా తయారైంది, దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడానికి టెండర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. వితిన్ 6 to 7 మంత్స్లో ఆ పార్క్ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి వ్యర్థాల మొత్తాన్ని కూడా వాటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రాబోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం మారబోతుంది కాబట్టి ఆ రోడ్డు మార్జిన్స్ కానీ అన్నీ కూడా చక్కటి ప్లాంటేషన్ తోటి మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.